ఫలితాల్లో సిద్ధిపేట నుంచి సప్లిమెంటరీ పరీక్షలు అయితే ఈ కరోనా టైంలో మీరు ఫీజు కట్టకపోతుంది మల్లారెడ్డి ఆ తర్వాత ఎర్రబల్ దయాకర్ రావు సర్టిఫికెట్లు వచ్చినాయి కరోనా పాస్ కింద మంచి గుర్తి డైరెక్ట్ అయిపోతుంది పట్టిగానే అయిపోయి పద్దదు నేను అనవచ్చు కానీ అనవచ్చు అది మీరు మిస్ చేసుకుంట్రీ అటు మోడీ ఇటు కేసీఆర్ రెండున టిఆర్ఎస్ బీజేపీ పోటా పోటీ భేటీలు జాతీయ రాజకీయాలతో హీటెక్కనున్న హైదరాబాద్ పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్న మోడీ అదే రోజున యశ్వంత్ సిన్హాతో టీఆర్ఎస్ అధినేత భేటీ ఆ వేదికపై నుంచే బీజేపీని విమర్శించనున్న కేసీఆర్ ఆ గోడపై కాకి ఈ గోడపై వాలేది లేదంటున్న రేవంత్ యశ్వంత్ ను తాము పార్టీ నేతలు కలవబోరని స్పష్టీకరణ మోదీ నిజానికి బాట వేసిన హైదరాబాద్ రెండు వేల నాలుగులో ఇక్కడే జాతీయ కార్యవర్గ సమావేశాలు కష్టపడండి మనదే అధికారం అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు నిధులు అయినా పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం బూత్ స్థాయి కార్యకర్తలు మోదీలుగా మారే ఛాన్స్ జిల్లాలో బీజేపీ జాతీయ స్థాయి నేతల పిలుపు శక్తి కేంద్రాలు నాయకులతో ప్రత్యేక విమర్శలు మోదీ పాలనకు కితాబు బీజేపీ సమావేశానికి జంబో ప్రతినిధి వర్గం మొత్తం యాభై రెండు మంది ప్రతినిధులు హాజరు గుజరాత్ తెలంగాణ ఎన్నికలపై చర్చించే చాన్స్ బీజేపీ సమావేశాల వేదిక కాకతీయ ప్రాంగణం దానికి పేరు పెట్టారు మొత్తానికి ఇటు మోదీ అటు కేసీఆర్ వీళ్ళిద్దరు కలిసి ఏది హైదరాబాద్ వాతావరణాన్ని వేడెక్కిన మనకేమో కడుపులా కాలుతుంది మనకేమో కడుపులా కాలుతుంది వదిలి భూములు పోయి వదిలి కథ ధరణి మన్ను మషాణంతో శత్రువులు అవుతూ ఉంటే హీట్ ఎక్కుతా ఉంది రాజకీయం ఈ హీట్లో మనం కాలిపోయేది మనమే శక్కగా కాపుకునేది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు శక్కగా కాపుకుంటారు మనం కాలిపోతాం గంతే ఇక మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి షిండే ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా షిండే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారాలు చేయించిన గవర్నర్ ఆ వెంటనే కేబినెట్ భేటీ రెండు నుంచి అసెంబ్లీ తొలి రోజు స్పీకర్ ఎన్నిక బలపరీక్ష తొలుత ప్రభుత్వంలో ఉండబోనన్న ఫడ్నవీస్ బీజేపీ అధిష్టానం సూచనతో డిప్యూటీ డిప్యూటీగా ఓకే షిండే ఫడ్నవీస్ లకు మోదీ పవార్ అభినందన్లు మొత్తానికి ఈ మహారాష్ట్ర ప్రభుత్వంలో మా పాత్ర ఏం లేదన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు జరిగినట్టు ఉంది కానీ మొత్తం ఎంటర్ కి స్కెచ్ చేసిందే భారతీయ జనతా పార్టీ ఆడ విజయవంతంగా ఉద్దవ్ ఠాక్రే కుటుంబాన్ని బీజేపీకి జల కారెక్కిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కేటీఆర్ నివాసంలో చేరిక జాతీయ సమావేశాల వేళ కాషాయ పార్టీకి ఎదురు దెబ్బ మోదీకి బై బై చెప్పే సమయం వచ్చింది ఆ మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పుకొనున్న కల్వకుర్తి కాంగ్రెస్ నేతలు ఇక్కడ ఒక ట్వీట్ చేద్దాం ప్రజలారా ఈ దీనికి కూడా ట్వీట్ చేద్దాం మీరు బైబాయ్ మోడీ సైడా లేకపోతే సాల్దోరా సైడా బై బై మోడీ అనేటోళ్ళు సెలవురా ఇక్కడ ట్విట్టర్ లో పెడదాం ఈ పోల్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పోల్ ఇప్పుడు మీ మద్దతు హ్యాష్ ట్యాగ్ తాలు దొర హ్యాష్ ట్యాగ్ బాయ్ మోడీ దారి మీరు ఎందుకు కీసులాడుకుంటారు సప్డేకా ఈడ పెట్టుకుందర ఈ పబ్లికే చెప్తారు కదా ఓకే సప్డేక మీ మద్దతు దేనికి ఎర్ర గీడ పెట్టుకోరు ఇక పంచాది మీ మద్దతు దేనికి సాలు దొరక బై మోడీకా బై బాయ్ మోడీకి అనేటోళ్ళేమో మోడీని వ్యతిరేకించేటోళ్ళు సాల్ దొర అనే వాళ్ళేమో కేసీఆర్ను వ్యతిరేకించే ఇక మీ మద్దతు ఈడ రీట్వీట్లలో చెప్పండి ఏ హ్యాష్ ట్యాగ్ మీరు మద్దతు ఇస్తారని చెప్పు సాలు దొరనా బై మోడీయా ఇప్పటికైతే సాల్ దొరకే పడుతున్నాయి సాల్ దొరకే బాగా మెజార్టీ వస్తుందా ఇదంతా టీఆర్ఎస్ దంతా పేడు కథ కదా సాల్ దొరకే పడతా ఉన్నాయి బై బై మోడీకి పడతా ఉన్నాయి ఏం జరుగుతుందో వీళ్ళిద్దరు లెక్క ఇక రామన్న గుడే ఊరంతా అవుట్ టిఆర్ఎస్ అంటుంది మరి మీరంటే నేను కూడా అంటా అని చెప్పి ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అని చెప్తా ఉన్నారు ఇక శివసేన అంతర్ధానమే ఠాక్రేలు మిగిలిన పార్టీ మిగలదు అదే దిశగా నరేంద్ర మోడీ అమిత్ షా పావులు అంటూ మొత్తానికి ఇంకొక హిందుత్వ పార్టీ ఇంకొక హిందుత్వ పార్టీ అస్తిత్వాన్ని మింగేసింది అంతే ఎరడవసారి ఈయన ఏక్నాథ్ సిండి కూడా మింగుతారు ఎప్పుడైనా ఇవి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలు అనకుండలు ఇవి ఇవి ఎన్నో ప్రాంతీయ పార్టీలను మింగినాయి ఎన్నో ప్రాంతీయ పార్టీలను అవసరం కొద్దీ జన్మించినాయి ఎన్నో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అందులోకైనా బుట్టే తర్వాత శరద్ పవార్ పార్టీ అందులోకైనా బుట్టే వైఎస్ఆర్ సిపి అందులోకే బుట్టే అన్ని అందులోకేనే పుడతాయి ఇప్పుడు ఇవి అనకొండలు ఇవి ఇవి ఎప్పుడైనా దేన్నైనా మింగగల శక్తి కలిగినాయి దేన్నైనా రక్షించగల శక్తి కలిగినాయి ఇప్పుడు ఏకనాథ్ సిండేకు ఏ ఆయన ఒక్కరిని చేసినా చేస్తారు ఏకాకిని చేసినా చేస్తారు ఎందుకంటే ఆ రాజనీతే అట్లుంటదిన్నాయిగా దూసుకరండి దోచుకపోండి సంగీత్ మొబైల్ దోసుకపోండి అని పిలుపునిస్తున్నాడు హ్యాడేసింది నా సంగీత మొబైల్ ఆయన దూసుకరండి దోచుకపోండి అని అంటుండు మూడు రోజులు చివరి మూడు రోజులు మాత్రమేనట కానీ ఒక్కసారి చెంచాలు కూడా జైల్లో ఉన్నటువంటి త్యాగమూర్తులు ఉంటారు ఏది వాళ్ళు హ్యాబిచువల్ ఓకే పీపీ పిక్ ప్యాకెటర్స్ ప్యాకెటర్ ఉంటారు వాళ్ళని ఒక్కసారి ఇడిచిపెట్టరు సంగీత మొబైల్స్ లక్ష్యాన్ని గంట చేపట్లు నెరవేర్చి వెళ్ళిపోతారు వాళ్ళు గమ్యం చేస్తారు